सो हे हेलो गाइस, दिस इज सेशन, वेलकम बैक टू आवर चैनल गेमिंग निंजा भाई। सो गाइस, ఇవాళ అయితే ఫ్రీ ఫైర్ లోతే చాలా అంటే చాలా కొత్త ఈవెంట్స్ అయితే వచ్చినాయి నిన్న రాత్రి. అయితే నా అప్కమింగ్ అప్డేట్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను, మీకు తెలిసిందే కదా. సో ఫస్ట్ వచ్చేసరికి వెంటల్ క్యాలెండర్ లో ఇవాళ ఏమి ఇచ్చాడో చూద్దాం. గిఫ్ట్ వచ్చేసరికి మొన్న గ్రెనేడ్ ఇచ్చాడు, నిన్న వచ్చేసరికి మనకి వెపన్ రాయల్ టోకెన్ అయితే ఇచ్చాడు, వాళ్ళు డైమండ్ రాయల్ ఇస్తారేమో. ఓ మై గాడ్, లెవెల్ 6 కార్డ్ అయితే ఇచ్చాడు. సో కిల్ 3 ఎనిమీస్ అంట, కానీ కిల్ 3 ఎనిమీస్ అని వచ్చేసి పక్కన 0/5 అని ఉంది. సో చూద్దాం, మరి 5 ఛాన్సెస్ ఏమో, మరి తెలియదు మనకి. కిల్ 3 ఎనిమీస్ 0/5 అంటే 5 టైమ్స్ చంపాలేమో. ఓకే, 5 గేమ్స్లో 3-3 ఎనిమీస్ని అయితే చంపాలనుకుంటే లెవెల్ 6 కార్డ్కి. సో అప్పుడు లెవెల్ 6 కార్డ్ అయితే క్లెయిమ్ అయితే, సో ఇంకెవరం క్లెయిమ్ చేయకపోతే ఫాస్ట్గా క్లెయిమ్ చేయి, నేను కూడా క్లెయిమ్ చేయలేదు, మెషిన్ అయితే కంప్లీట్ చేస్తేనే క్లెయిమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లక్కీ రాయల్. సో లక్కీ రాయల్ నిన్న చెప్పాను కానీ నేను వెపన్ రాయల్ వస్తుంది. లక్కీ వచ్చేసరికి 2, మనకైతే ఎలాగో తిప్పిన రాదు. సో ఒక 5 స్పిన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు 5 స్పిన్స్ అంటున్నా అంటే, మనకు 5 స్పిన్స్ వేస్తే ఇంకొక వెపన్ రాయల్ వచ్చి అయితే ఇస్తాడు ఫ్రీగా, 10 స్పిన్స్ వేస్తే ఇంకోటి ఇస్తాడు. సో అందాక ఒక తిప్పుదాం, యార్ పింక్ బాక్స్ అంటే పోయినట్టే. సో నాకు తెలిసి లెజెండ్ ఐటెం అయితే కాదు. సో పింక్ బాక్స్లోనే మీకు ఫుల్ పింక్ వస్తేనే మనకు లెజెండ్ అయితే వచ్చినట్టు. సో 24 అవర్స్ వచ్చింది. ఓకే, 24 అవర్స్ వచ్చింది, సంతోషమే. ఇంకొకసారి చేద్దాం. ఓకే, నార్మల్ బాక్స్ బోన్ ఫైర్ కి 5కి వెళ్ళింది అన్న. యా ఇది ఆరెంజ్ బాక్స్ కాదు గాయ్స్, చెప్తున్నా పింక్ బాక్స్ వస్తేనే 10 మినిట్ అయితే వస్తుంది, దీంట్లో ఆరెంజ్ బాక్స్ అయితే రాదు. మొన్న నాకు వచ్చేసరికి లెజెండరీ కాబట్టి పింక్ వచ్చింది. సో మళ్ళీ 24 అవర్స్ అయితే వచ్చింది. సో 24 అవర్సే వస్తా ఉన్నాడు కానీ రావట్లేదు. సో ఇంకా 12 అవర్స్ ఉన్నాయి, తిప్పుదామా వద్దా అని చూస్తున్నా. సో చూద్దాం, ఒక 5 స్పిన్స్ చేద్దాం, వస్తుందేమో అనుకుంటున్నా. మరి వస్తారా నాకైతే నమ్మకం లేదు, బట్ చూద్దాం. ఏ ఫుల్ పింక్ పడిందా, యా మళ్ళీ 24 అవర్స్ ఇస్తూ ఉన్నాడు ఏంటన్నా వీడు. పోనీ ఏదైనా గన్ అన్న 10 మినిట్లు ఇస్తే బాగుంది, 24 అవర్స్ మాత్రమే ఇస్తూ ఉన్నాడు వీడు. నార్మల్ బాక్స్ యా స్కానర్ అంట, మళ్ళీ నార్మల్ బాక్స్ బోన్ ఫైర్ కాదు, రీసప్లై. యా లక్కీ 10కి వచ్చింది, ఫుల్ పింక్ బ్రో. ఓన్లీ 24 అవర్స్ ఇచ్చేవారు, 10 మినిట్ ఇచ్చేయచ్చు కదన్న, ఏందన్న ఇది. సో లాస్ట్ స్పిన్ అన్న, పోయే. ఓకే, ఇంకా 8 వచ్చేసి ఉన్నాయి, ఈ తర్వాత ఎప్పుడైనా తిప్పుదాం ఇంకా. సో ఇది రాదు, నాకైతే అర్థమైపోయినా. దీని ఎబిలిటీ వచ్చేసరికి డబుల్ రేంజ్ సింగిల్ రిడ్యూస్ స్పీడ్ మైనస్ మ్యాగజైన్. సో ఇది తిప్పాలా వద్దా అనుకుంటే కనుక మనకి ఆల్రెడీ థామ్సన్కి కొంచెం లాంగ్ రేంజ్లో కూడా బాగానే కొడుతుంది, బట్ ఇంకా ఇంకొంచెం లాంగ్ రేంజ్ అసలు మనం థామ్సన్ వాడే వాడడం అన్నమాట. ఎందుకంటే అంత లాంగ్ రేంజ్లో కుట్టినా ఏ 10-15 డిగ్రీ దాని బదులు మనం ఏ స్కార్ అటువంటి వాడతాం. మిడ్ రేంజ్లో మనం థామ్సన్ ఎప్పుడూ వాడమన్నా. సో మీరు ఒకవేళ ఎస్ఎంజీ లవర్ అయితే కనుక్కుంటే తీసుకోండి, బట్ ఇది తీసిన అనవసరం అన్న చెప్తున్నాను. ఓన్లీ స్కిన్ కోసం తీయండి, ఎబిలిటీ కోసం అయితే అసలు తీయద్దు. ఎందుకంటే మనం లాంగ్ రేంజ్లో థామ్సన్ అయితే వాడము. నార్మల్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది థామ్సన్ది, ఒక 20-30 మీటర్స్లో కూడా హెడ్ షాట్లు అయితే పడతాయి. సో ఇంకా ఎక్కువ మీటర్స్ పెరిగిన అనవసరం అన్న. ఆ రేంజ్లో లాంగ్ రేంజ్ వెపన్స్ మాత్రమే వాడతాం మనం. సో గైస్, మొత్తం ఇది ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకుని అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, ఫోర్కి సెల్లో తర్వాత. బై గైస్, బై బై. మీరైతే తిప్పాలనుకుంటేనే తిప్పండి, ఎందుకంటే లక్కీ 98 వచ్చేసింది అన్న. నేను ఆగనా అంటే ఆగండి, ఈ వెపన్ అయితే వద్దు, నెక్స్ట్ వెపన్ అయితే ట్రై చేయండి, ఇదైతే అనవసరం అన్న. థామ్సన్ అయితే వద్దు నా ఉద్దేశం ప్రకారం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. బై బై గైస్, బై బై.